విజయవాడ నగర పరిధిలోని జిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లకు సీఏ లక్ష్మీనారాయణ కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రభుత్వాన్ని విడనాడి చక్కటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగాలని, కోవిడ్ మహమ్మారి ఉన్న ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరికైనా కుటుంబ సభ్యులకు కోవిడ్ వస్తే వారు ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుని వైద్యం చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ కుటుంబాలపై శ్రద్ధ పెంచుకుని నేరాలు చేయకుండా సత్ప్రవర్తన కలిగి ఉండాలని రౌడీ షీటర్లకు ఆయన సూచించారు. బాగా తాగేసి న్యూయార్క్ పట్ల తాగి బాగా ఎక్కువ వల్ల తల్లి గారు నెక్స్ట్ తరుణ్ ప్రకాష్ అండ్ తేజ అది పేరు పూర్తి పేరు బేరంగు తేజ ముగ్గురు వెళ్ళారు. నెక్స్ట్ నలుగురు మొత్తం రెండే సెక్టార్లు నేర్చుకున్నారు. మొత్తం ఒడియార్ గణేష్ గారు ఒడియార్ రాజశేఖర్ వచ్చారన్నా రాజశేఖర్ గారు అది రాలేదురా అది ఒడియా ఒడియార్ రాజశేఖర్ ఒడియార్ గణేష్ ఇలా నగర బహిష్కరణ చేస్తాం. ఒడియార్ గణేష్ ఒడియార్ రాజశేఖర్ అండ్ ఖాళీ గారు అండ్ నితిన్ గుర్తారు అండ్ తేజ ఐదు నగర బహిష్కరణ చేస్తాం. ఫైవ్ నెంబర్ ఫ్యామిలీస్ని కోల్పోతారు, తల్లిదండ్రులు కోల్పోతారు, ఉద్యోగులు బతుకుతారు కోల్పోతారు, ఐదు ఇప్పుడు రౌడీస్ వస్తే కనుక రవీణ్ అది ఉంచండి, రాహుల్ గారిని ఉంచండి. ఓకే సంతకం పెట్టారా? హాస్టల్ హాస్టల్ ఎవరికి హాస్టల్ తగ్గర ఎంత అన్నా మీ చుట్టూ లేదు అనుకుండా ఆరోగ్యశ్రీలో పెట్టి చూపిస్తాను. నేను ప్రైవేట్ హాస్పిటల్లో చెప్తున్నాను. కవరేజ్ ఎవరన్నా చెప్పండి. ఉండొచ్చు చెప్పారు.